హై గైస్, ఇస్ విష్ణు. వీడియోలో మనం షార్ట్ గాయస్ లాంగ్ గా కనిపించడానికి కొన్ని టిప్స్ అయితే మాట్లాడుకుందాం. ఈ వీడియో కంప్లీట్ గా ఎండ్ వరకు చూసిన తర్వాత మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. నార్మల్ గా వేసుకున్న అవుట్ఫిట్ ల కంటే ఈ అవుట్ఫిట్ లో అయితే మనం ట్రై చేసినాం అనుకో, ఒక 2-3 inches దాన్ని మనం హైట్ పెరిగిపోతాం అన్నమాట. ఇది కంప్లీట్ వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన తెలుగులోనే ఫస్ట్ గ్రోయింగ్ ఫ్యాషన్ ఛానల్ మనదే అనమాట. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. ఫస్ట్ టిప్ వచ్చేసరికి మనకి బ్యాగీ క్లోత్స్ అనేది షార్ట్ గా ఉన్న వాళ్ళకి, షార్ట్ హైట్ ఉన్న వాళ్ళకి ట్రై చేయకపోవడం బెటర్. ఎందుకంటే ఈ బ్యాగీ క్లోత్స్ వల్ల మనకి హైట్ అనేది ఒక ఇంకా పొట్టిగా కనిపిస్తాను తప్ప హైట్ అయితే కనిపించాలి. ఈ బ్యాగీ క్లోత్స్ వల్ల మనకి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఉన్నది ట్రై చేయడం చాలా బెటర్. ఎందుకంటే ఈ పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వల్ల ఒక ఇల్యూజన్ అయితే క్రియేట్ అవుతుంది. పర్ఫెక్ట్ ఫిట్ ఉండడం వల్ల, స్కిన్ని ఉండడం వల్ల టాల్గా కనిపిస్తాం అన్నమాట పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వేసుకోవడం వల్ల. నెక్స్ట్ సెకండ్ టిప్ వచ్చేసరికి మనకి ఈ లాంగ్ షర్ట్స్, లాంగ్ ప్యాంట్స్ ఉంటాయి కదా, ఇట్లాంటివి అవాయిడ్ చేయాలి. ఎందుకంటే మనకి షర్ట్ సైజ్ అనేది పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఉన్నా సరే లెంత్ ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ షర్ట్ హైట్ వల్ల మనకి పొట్టిగా అనిపించేస్తాం అన్నమాట. అందుకు మనకి పర్ఫెక్ట్ ఫిట్ ఉన్న ఒక పర్ఫెక్ట్ లెంత్ ఉన్న షర్ట్ కొనుక్కోవాలన్నమాట. ఎట్లా అంటే మనకి ఈ లెంత్ అనేది ఎట్లా డిసైడ్ చేసుకుంటామంటే మనకి ప్యాంట్ జిప్ ఉంటుంది కదా, ప్యాంట్ జిప్కి మిడిల్ వరకు ఉండాలన్నమాట షర్ట్. ప్యాంట్ జిప్ పైన వరకు ఉండదు, ప్యాంట్ జిప్ కింద వరకు ఉండదు, కరెక్ట్గా మిడిల్ వరకు ఉండాలి. ఇది మనకి పర్ఫెక్ట్ హైట్ ఆఫ్ ద షర్ట్ అనమాట. నెక్స్ట్ ఇట్లనే చూసుకుంటే కింద షర్ట్ ప్యాంట్ కట్స్ ఉంటాయి కదా, ఈ కట్స్లో రెగ్యులర్ ఫిట్ వెళ్ళడం బెటర్, నేరో ఫిట్ వెళ్ళడం బెటర్ అనమాట. మరి బూట్ కట్స్ వేసుకోవద్దు, మరి పైనకు ఉంటాయి కదా అట్లాంటి కట్స్ వేయకుండా మనకి నేరో కట్స్ వేసుకోవడం చాలా బెటర్ అనమాట. వీటి వల్ల కొంచెం హైట్ ఉన్నట్టయితే ఇల్యూజన్ అయితే క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే మనకి కాంట్రాస్ట్ ఉన్న కలర్స్, డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి కదా ప్యాంట్ షర్ట్, ఇట్లాంటివి వేసుకోవడం కంటే కొన్ని ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు మోనోక్రోమ్ ట్రై చేయండి. మనకి ప్యాంట్ షర్ట్ ఒకటే కలర్ ఉండేటట్టు, అంటే జస్ట్ ఒక లైట్ షేడ్ పైన ఒక డార్క్ షేడ్ కింద ఇట్లాంటివి వేస్తే ఏమవుతుందంటే టోటల్గా మిక్సప్ అయిపోతుంది కాబట్టి ప్యాంట్ షర్ట్ కొంచెం ఇల్యూషన్ అయితే క్రియేట్ అవుతుంది, కొంచెం హైట్ ఉన్నట్టయితే కనిపించదు, ఖచ్చితంగా కనిపిస్తామని. లాస్ట్ టిప్ వచ్చేసరికి మనకి బూట్స్. బూట్స్ అనేది కామన్గా చెప్తాం కదా, ఇది బూట్స్ అనేది ఒక 2-3 inches హీల్స్ ఉంటాయి కాబట్టి ఇంకా హైట్ అయితే కనిపిస్తాం. అట్లా కాకుండా మనకి బూట్స్ వల్ల ఒక ఇల్యూషన్ అయితే క్రియేట్ అవుతుంది, ఇంకా కొంచెం హైట్ ఉన్నట్టు మనకి బూట్స్ అనేది లెవలప్ చేస్తుంది అన్నమాట. ఇది మనకి ఫైనల్ టిప్. ఇది కంప్లీట్ వీడియో అన్నమాట. వీడియోలో అనిపించిన ఖచ్చితంగా కామెంట్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.